హలో ఎవ్రిపాన్ వెల్కమ్ టు యాస్పైరింగ్ స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యాప్కాప్ ట్వంటీ ట్వంటీ వన్ రిజల్ట్ అనేవి రావడం జరిగింది ఈ విషయం మీ అందరికీ తెలిసిందే అయితే యాప్కాప్ రిజల్ట్స్లో ట్వంటీ సిక్స్ బిఫోర్ లేదా ఆ రోజు నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ కూడా ఇచ్చేసారో చాలామంది సార్ మా దగ్గర అప్లికేషన్ ఫామ్ లేదు లింక్ ఎప్పుడు ఇస్తారు యాప్ కా అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది సో ఫైనల్గా యాప్ కాప్ తన యొక్క వెబ్సైట్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి సపరేట్గా మళ్ళీ లింక్ ఇవ్వడం జరిగింది ఓకేనా దీని మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అక్కడ మీరు లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసి మీ యొక్క అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే బయోడేటా ఫామ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను దీన్ని తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి అలాగే ఇక్కడ చూడండి ఫామ్ ఏ టు ఈ నుంచి సారా క్లిక్ టు డౌన్లోడ్ ఫామ్ ఫామ్ ఏ టు ఈ ఒకసారి దాని మీద క్లిక్ చేస్తాను చూడండి ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను నేను ఇది సో కొంచెం జూమ్ చేస్తాను ఓకే డిక్లరేషన్ టు బీ సైన్ బై ద ఎంప్లాయీ ఓకేనా ఇది ఎంప్లాయీ సైన్ చేయాలి ఫ్రెండ్స్ ఇది మీ యొక్క డీటెయిల్స్ రాయండి ఇక్కడ నెక్స్ట్ ఇది కూడా ఎంప్లాయీ సైన్ చేయాలి ఫార్మ్ బి ఇది ఇది అవసరం లేదు ఇక్కడ చూసారా థర్డ్ వన్ ఫార్మ్ సి టూ బీ సైన్ బై ద క్యాండిడేట్ క్యాండిడేట్ అని ఉంది కదా ఇక్కడ మీ యొక్క ఫోటోని పేస్ట్ చేయాలి అలాగే మీ యొక్క నేము అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఫాదర్ పోస్టల్ అడ్రస్ పర్మనెంట్ హోమ్ అడ్రస్ ఫోన్ నెంబరు ప్రొఫెషన్ ఏదైనా చేస్తున్నట్టయితే మీరు మ్యారీడ్ అయితే స్పౌస్ నేము నేషనాలిటీ ఫాదర్ మదర్ నేము ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఇవన్నీ మీరు ఇక్కడ మళ్ళీ ఫిల్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ప్లేస్ డేటు సిగ్నేచర్ మీరు తప్పనిసరిగా మీరు పెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ టు బి అప్టైన్ బై ద క్యాండిడేట్ ఏ సీల్డ్ కవర్ సో సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ మీ ఫిట్నెస్గా ఉన్నారని చెప్పేసి మెడికల్ సర్టిఫికేట్ కావాలి కదా సో ఇదిగో దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ కూడా బ్యాంక్ వల్ల ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ఫార్మేట్లో మీరు దీన్ని తీసుకువెళ్ళాలి ఇది మెడికల్ ఆఫీసర్ దగ్గర మీరు సైన్ చేసి సీల్ చేసి సీల్ వేయించుకొని రావాలి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు విత్ సీల్ అని ఓకేనా మీరు ఏ హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళ యొక్క సీల్ ఉంటుంది దానికి సంబంధించి మ్యాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయండి ఓకేనా మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి నెక్స్ట్ నామినేషన్ ఇది అక్కడ వాళ్ళు చెప్తారు ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ అగ్రిమెంట్ బాండ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ హండ్రెడ్ రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ ఈ అగ్రిమెంట్ బాండ్ అవుతుంది సో దీనికి సంబంధించి నా దగ్గర అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు నాకు అంత క్లియర్గా అయితే తెలియదు ఫ్రెండ్స్ దీని గురించి ఒకసారి మీరు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా బ్యాంక్ కాల్ చేసి ఒకసారి కనుక్కోండి ఫ్రెండ్స్ దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి ఓకేనా కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా దానికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీరు బ్యాంకు ఫోన్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది లేటెస్ట్ అప్డేట్ యాప్ కాప్ సంబంధించి మీ యొక్క యాప్ కాప్కి డౌన్లోడ్ లింక్ అనేది వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది అలాగే నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి అలాగే మరికొందరు మంది మా మార్క్స్ వస్తాయని అడుగుతున్నారు మీకు ఆ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మీ మార్క్స్ ఏమి ఉండవు డైరెక్ట్గా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ మీరు ఎంత బాగా రాసినా మీరు జాబ్ రాలేదంటే మీరు ఏవో తప్పు పెట్టుంటారు ఓకేనా సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అంతగానే ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరిగిందని ఇలాంటి మాటలు మాట్లాడద్దు ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ బ్యాంక్ కాల్ చేసి అడగండి మీకు ఆ రైట్ ఉంది కాబట్టి మీరు బ్యాంకు కాల్ చేసి అడగండి ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గ్యాస్ థ్యాంక్ యూ సో మచ్